చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు ఆవుల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులే తప్ప కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేసింది ఏదీ లేదని అన్నారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం ఖాయమని అదేవిధంగా 2024 ఎలక్షన్ లో సైతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ఆయన తెలిపారు. మునుగోడు ఎలక్షన్లో కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయం, ఎందుకంటే అది కాంగ్రెస్ సీట్ కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. ఇంతకుముందు నిలబడ్డ ఇప్పుడు నిలబడ్డ క్యాండిడేట్ తండ్రికి కూడా మంచి పేరు ఉంది, పాల్వాయి గోవర్ధన్. ఈ ఎలక్షనే కాదు, రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్కు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తామో, ఎందుకంటే కాంగ్రెస్ చేసిన పనులే ఉన్నాయి కాబట్టి పేద ప్రజల కంటే కాంగ్రెస్ పార్టీ నమ్మకం. ఏదో లేనిపోని వీంతించుతాము వాంతిస్తున్నా అన్నది కాదు. కావాలనుకుంటే ఇలా జోడయాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. ఆయన కావాలనుకుంటే, వాళ్ళ అమ్మ కావాలనుకుంటే ఎప్పుడు అవుతుండే ప్రధానమంత్రి కాకుండా మన్మోహన్ సింగ్ను చేయడం జరిగింది. ఇవాళ ఆ నమ్మకంతోటే మునుగోడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.